ఆ మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీకి హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా గులాబీ అధిష్టానం ఇస్తున్న ఆఫర్స్ ను పట్టించుకునే స్థితిలో ఎందుకు లేరాయన సాధారణంగా నేతల జంపింగ్స్ విషయంలో పెద్దగా రియాక్ట్ అవని కేసీఆర్ ఆ లీడర్ విషయంలో ఎందుకు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి లట్స్ వాచ్ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం విషయంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుగా ఉందట బీఆర్ఎస్ అధినాయకత్వం అలకపాంపు ఎక్కిన వీరేశాన్ని బుజ్జగించమని ఓవైపు రాయబారం పంపుతూనే మరోవైపు ఇలా చేస్తే ఇలాగంటూ అసహనంగా ఉందట పార్టీ మార్పు విషయంలో తొందరపడవద్దు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ హామీలు ఇస్తున్నారట అధిష్టానం దూతలు మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్ చేసే బాధ్యతను అధిష్టానం మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించింది ఇప్పటికే పలు దఫాలుగా మాట్లాడిన మంత్రి ఇప్పుడు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నికల తర్వాత సముచితంగా గౌరవిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది నగరేక నియోజకవర్గంలో సిట్టింగ్ చిరుమర్తి లింగయ్యకు వేములకు చాలా రోజుల నుంచి పొసగడం లేదు ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది అందుకే అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి బుజ్జగింపు చర్యలు చేపట్టినట్టు తెలిసింది ఈ క్రమంలోనే మంత్రి జగదీష్ రెడ్డిని కలిసినప్పుడు తన ఆవేదన మొత్తం వెల్లగక్కారట వీరేశం ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత తాను ఏనాడు కేసీఆర్ కేటీఆర్ మాట కాదనలేదని పార్టీ క్రమశిక్షణను కూడా ఉల్లంఘించలేదని అయినప్పటికీ తనపై అక్రమంగా కేసులు పెట్టించడంతో పాటు అనుచరులను సైతం వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే తన ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారట ఆయన ఒక దశలో ప్రాణహాని ఉందా అన్న అనుమానం కూడా కలిగిందని తనను ఏం చేయడానికి భద్రతను తొలగించారని ఘాటుగా రియాక్ట్ అయ్యారట మాజీ ఆవేదనను విన్న మంత్రి తొందరపడవద్దని సరైన సమయంలో ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇచ్చారట అదే టైంలో వేర్వేరు పార్టీల నుంచి వస్తున్న ఆఫర్స్ ను కూడా కుండ బద్దలు కొట్టేశారట వీరేశం ఇది తెలుసుకున్న పార్టీ అధినేత ఒకంత అసహనానికి గురైనట్టు ప్రచారం జరుగుతోంది వేముల వీరేశం జనశక్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు నాటి ప్రభుత్వం నుంచి ప్రాణభయం ఉందంటే నేను అండగా ఉండి మన వెంట తెలంగాణ ఉద్యమంలో తిప్పుకొని రెండు వేల పద్నాలుగులో నకరేకర్ టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన ఇప్పుడు ఇలా అడ్డం తిరుగుతారా అని కేసీఆర్ కోపడ్డట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు రెండు వేల పద్దెనిమిదిలో కూడా అవకాశం కల్పిస్తే ప్రజలు తిరస్కరించారు ఇదంతా మర్చిపోయి పార్టీ మారిపోతానంటే అర్థం ఉందా అని సీరియస్ గాని అన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇటు కేసీఆర్ వైపు నుంచి ఆలోచన ఇలా ఉంటే అటు వీరేశం తన సమస్యలన్నిటినీ పూసగుచ్చినట్టు చెప్పారట అలా చెబుతూనే మంత్రి ఇచ్చిన ఆఫర్స్ గురించి వింటూనే అవన్నీ వద్దు నగర సీటు మాత్రమే కావాలని సింగిల్ డిమాండ్ ను ఆయన ముందు పెట్టినట్టు తెలిసింది మంత్రి మాత్రం ఆ ఒక్కటి తప్ప ఏదైనా కోరుకోగాని ఎమ్మెల్యే టికెట్ మాత్రం అడగవద్దని చెప్పడంతో విషయం అక్కడితో ఆగినట్టు తెలిసిందే ఆప్షన్ నువ్వు ఇచ్చినా సరే పార్టీ చెప్పింది విన్నా ఓకే కానీ వేరే పార్టీలోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోమన్న జగదీష్ రెడ్డి మాటల్ని వేముల వీరేశం పట్టించుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ అయ్యింది సామాజిక సమీకరణాలు లెక్కలేసుకుంటున్న బీఆర్ఎస్ నకలేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషంగా ఉన్న వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేస్తుందో చూడాలి